64 కళల్లో అతి ముఖ్యమైనది చిత్రకళ. ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతోందంటే చేత్తో వేసిన రంగురంగుల కటౌట్లు థియేటర్ల ముందు భారీగా వెలిసేవి. షాపులకు వాహనాలకు బొమ్మలు వేసేవారికి డిమాండ్ విపరీతంగా ఉండేది. చేతి నిండా డబ్బులతో చిత్రకారుల జీవితం సాఫీగా గడిచిపోయేది. కానీ కాలంతో పాటు వారి కథ కూడా మారిపోయింది. చేత్తో వేసిన చిత్రాల స్థానాన్ని ఫ్లెక్సీలు ఆక్రమించేశాయి. దీంతో ఉపాధి లేక పొట్టకూటి కోసం ప్రత్యామ్నాయ మార్గాల వైపు తరలిపోతున్నారు ఆర్టిస్టులు. చిత్రకళను గత వైభవంగా మార్చేస్తున్నారు. బొమ్మలు వేయటంతో పాటు దానికి అద్భుతమైన రంగులతో జీవం తీసుకురావటం ఒక కళ. కానీ ఫ్లెక్సీల జోరుతో ఈ కళ మరుగున పడిపోతోంది. ఖర్చు తగ్గటంతో పాటు గంటలు పట్టిన బొమ్మ నిమిషాల్లో పూర్తవుతుండటంతో అందరూ ఫ్లెక్సీలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దీంతో చిత్రకారులకు పని లేకుండా పోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. జిల్లాలో 3,000 మంది వరకు ఆర్టిస్టులున్నారు. గత 8 ఏళ్ల వరకు వీరి జీవితం సాఫీగానే గడిచింది. కానీ ఇప్పుడు తమ కళకు ఆదరణ కరువవడంతో వేరే రంగాల వైపు తరలిపోతున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాలో చిత్రకళపై ఆధారపడేవారి సంఖ్య 100లకు చేరింది. 92-93లోనే ఎక్కువగా పెయింటింగ్ వర్క్లు బాగా చేసేవాళ్ళం. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఏలూరులో బాగా సెటిల్ అయ్యాం. కానీ ఫ్లెక్స్లు ఈ లేటెస్ట్ అప్డేట్ అయిపోవడం బిజినెస్, అదంతా ఫ్లెక్స్ ప్రింటింగ్ రావడం, ఆర్టిస్టులకి ఆదరణ కరువు అయిపోయి రకరకాల ఫీల్డ్లో అందరూ సెటిల్ అయ్యారు. మేమేంటంటే దీన్ని మర్చిపోలేక అటు ఫ్లెక్స్ బిజినెస్ రన్ చేసుకుంటూ కూడా ఆర్డర్ తీసుకుని వర్క్లు పోర్ట్రేట్స్ ఇచ్చేస్తున్నాం. గత కొన్నేళ్లుగా టెక్నాలజీలో అనూహ్యమైన మార్పులు రావటం చిత్రకారులకు శాపంగా మారింది. కొత్త సినిమా రిలీజ్ అయినా, మీటింగులైనా, రాజకీయ నాయకులు సభలైనా వీరికి గతంలో విపరీతమైన డిమాండ్ ఉండేది. వీరు వేసిన చిత్రాలతో బ్యానర్లు, హోర్డింగ్లు కట్టేవారు. వీటికి కాస్త టైం కూడా పట్టేది. ఇప్పుడు ఫ్లెక్సీల రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒక క్లిక్తో ఎన్ని అడుగుల బ్యానర్లైనా నిమిషాల్లో తయారైపోతుండటంతో చిత్రకారుల వైపు చూసేవారే కరువయ్యారు. ఫ్లెక్సీ, వినైల్ లాంటి ప్రింట్లతో ఆర్టిస్టులు ఉపాధి కరువయ్యారు. కూడా కష్టాల్లో పడ్డారు. చిన్నతనం నుంచి ఒక చిత్రకళ మీద ఎన్న ఇంట్రెస్ట్తో ఈ ఫీల్డ్లోకి వచ్చి నేను ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా నేర్చుకొని చివరిగా ఆర్టిస్ట్ అయిన తరుణంలో ఈ ఫ్లెక్స్ బ్యానర్ అంటూ రావడం, ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ అయి రావడం వల్ల, ఈ టెక్నాలజీ వల్ల చిత్రకళాకారులకు మాకు కుంటుపడిందండి. మేము ఇదివరకు గోడల మీద వాల్ పెయింటింగ్స్ చేసేవాళ్ళం, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అయి రాసేవాళ్ళం, పెద్ద పెద్ద హోర్డింగ్స్. అవి ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చేసరికి ఫ్లెక్స్ అనేది సింపుల్గా తైలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వర్క్ లేదండి, మాకు షాపుల్లో వర్క్ లేదు. బయట అవుట్డోర్ వర్క్, వాల్ పెయింటింగ్ చేసే వాటికి వర్క్ లేదు. అవి రాద్దామన్న పన్ను రాయితీలు ఇవన్నీ పెట్టడం వల్ల, ప్రభుత్వం పన్నది విధించడం వల్ల వాల్ పెయింటింగ్ కూడా రాయించుకో. ఏదైనా క్లాత్ బ్యానర్ పై ఆర్ట్ వేస్తే ఒకప్పుడు అడుగుకి 30 నుంచి 50 రూపాయల వరకు వచ్చేవి. కానీ ప్రస్తుతం 7 నుంచి 10 రూపాయల లోపే అడుగు ఫోటో ప్రింట్ అయిపోయింది. దీంతో అందరూ ఫ్లెక్సీల వైపు మొగ్గు చూపుతున్నారని ఆవేదన చెందుతున్నారు చిత్రకారులు. అన్ని కార్యక్రమాలకు వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ ఆర్ట్ వర్క్ ఎన్నేళ్లైనా జీవకళతో ఉంటుందని, ఫ్లెక్సీలు కొన్ని రోజుల్లోనే షేడ్ అయిపోతుందని అంటున్నారు కళాకారులు. ప్లాస్టిక్ షీట్ల వల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని చెప్తున్నారు. ఫ్లెక్స్ లో లైఫ్ అనేది ఉండదండి. అంటే లైఫ్ అంటే అసలు చేసిన 2 రోజులు 3 రోజుల తర్వాత కూడా దాని యొక్క ఇది పోతుంది. అదే మామూలుగా ఆర్టిస్ట్ వేసాడు అనుకోండి, దాంట్లో ఆర్టిస్ట్ ఒక పనితనంగానే ఆ జీవంగానే ఉంటుంది. అంటే బ్రెయిన్ తో చేసేది ఫ్లెక్స్ చేసేది కంప్యూటర్లో ఎవరైనా చేసేది. కానీ ఒక ఆర్టిస్ట్ చేసేదంటే అది కళ కళకి నువ్వు కంప్యూటర్కి ఎంత తేడా ఉందో ఫ్లెక్స్కి ఒరిజినల్ ఆర్టిస్ట్ చేసేదానికి అంత తేడా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వమే వాల్ పెయింట్లు బ్యాన్ చేయటం, వాటికి పన్ను వసూలు చేస్తుండటంతో ఉపాధి కోల్పోతున్నామంటున్నారు ఆర్టిస్టులు. గతంలో పెద్ద పెద్ద హోర్డింగులు కూడా వేసేవారమని, ఇప్పుడు ఫ్లెక్సీల రాకతో ఉపాధి పోయిందని కలత చెందుతున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఫ్లెక్సీని ప్రభుత్వాలు నిషేధించినప్పుడే తమలాంటి కళాకారులకు ఉపాధి లభిస్తుందని అంటున్నారు. చిత్రకళకు ఆదరణ కల్పించి ఆర్టిస్టులు ఇతర రంగాల వైపు వెళ్లకుండా ప్రభుత్వాలే ఆదుకోవాలని కోరుతున్నారు.